అక్కినేని నాగ చైతన్య నటించిన థ్యాంక్ యూ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాని దిల్ రాజు నిర్మించారు. ఆల్రెడీ విక్రమ్ తో మనం లాంటి సూపర్ హిట్ సినిమా తీసిన నాగ చైతన్య ఈ సినిమా కూడా అదే రేంజ్ సక్సెస్ అవుతుందని భావించారు. కానీ సినిమా మాత్రం నిరాశపరచింది. ఆశించిన స్థాయిలో సినిమా లేకపోవడంతో ఆడియన్స్ నిరుత్సాహపడ్డారు. యూత్ ఆడియన్స్ కూడా ఈ సినిమా రొటీన్ స్టోరీనే అని అనేస్తున్నారు. ఇక ఈ సినిమా రిజల్ట్ ముందే తెలుసు కాబట్టే సినిమాపై కింగ్ నాగార్జున ఎలాంటి ట్వీట్ చేయలేదని అంటున్నారు. నాగ చైతన్య ప్రతి సినిమాకు నాగ ఏదో ఒక విధంగా సపోర్ట్ చేస్తూ వచ్చారు. సినిమా రిలీజ్ రోజు కూడా సినిమాకి బెస్ట్ విష్ అందిస్తారు. కానీ థ్యాంక్ యూ సినిమా విషయంలో నాగార్జున కూడా సైలెంట్ గా ఉన్నారు. ఇందుకు కారణం సినిమా పోతుందని నాగ్ ముందే గెస్ చేశాడని అంటున్నారు. అందుకే నాగార్జున థ్యాంక్ యూ సినిమాకి ఎలాంటి సపోర్ట్ ఇవ్వలేదని అంటున్నారు. మజిలీ నుంచి బంగారాజు వరకు వరుస హిట్లతో దూసుకెళ్తున్న నాగ చైతన్య థ్యాంక్ యూ ఇలా బాక్సాఫీస్ దగ్గర బొక్క బోర్లా పడటం అక్కినేని ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది. సోలోగా సత్తా చాటుతాడని అనుకున్న నాగ చైతన్య థ్యాంక్ యూ రిజల్ట్ తో తను కూడా డిజపాయింట్ అయ్యాడు. ఈ మధ్య సూపర్ హిట్ టాక్ వచ్చిన సినిమానే ఆడియన్స్ చూసేందుకు ఆసక్తి చూపట్లేదు. అలాంటిది నెగటివ్ టాక్ వచ్చిన సినిమాని చూడటం. అందుకే థ్యాంక్ యూ టాక్ ఆ సినిమా కలెక్షన్స్ మీద పడ్డదని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సినిమాలో రాశి ఖన్నా, మాళవిక నాయర్ హీరోయిన్స్ గా నటించారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.